ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారికి స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఎంవి సత్యనారాయణ గారికి సీనియర్ నాయకులు పెద్దలు మాజీ శాసనసభ్యులు గారికి అదేవిధంగా ఇవాళ మన పార్టీలో చేరిన మాజీ శాసనసభ్యులు గురుమూర్తిరెడ్డి గారికి రామకృష్ణారెడ్డి గారికి ఇతర ఇక్కడ ఉన్న హాజరైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ ఎన్నికలకి చాలా తక్కువ సమయం ఉంది. చాలా ముఖ్యమైన మీటింగ్స్ లో మన పెద్దలు గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు వెళ్ళి పాల్గొనాల్సి ఉంది. దయచేసి సహకరించండి. సార్ మాట్లాడిన తర్వాత బయలుదేరతారు, మిగతా సమావేశాన్ని మీరు కంటిన్యూ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఈ దేశంలోనే ఒక విప్లవాత్మకమైన ముఖ్యమంత్రి ఎవరు అనంటే ఒకే ఒక పేరు వినిపిస్తోంది. ఆ పేరు మన హృదయ స్పందన జగన్ అన్న. జగన్మోహన్ రెడ్డి గారు అనే ముఖ్యమంత్రి ఇవాళ దేశానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటూ ఉన్నారు. బీసీలంటే వెనుకబడిన తరగతులు కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పి ఒక నినాదం ఇచ్చి నేను వారి వెనకాల ఉంటానని చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసు ఈ రోజున ఏలూరు బీసీల డిక్లరేషన్ చేసిన తర్వాత నుంచి దేశ చరిత్రలో తొలిసారిగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 50% రిజర్వేషన్లు ఇచ్చి అదేవిధంగా ఆలయ కమిటీలు మొదలుకొని మార్కెట్ కమిటీలు సహకార కమిటీల వరకు తూచా తప్పకుండా పాటించేటట్టుగా ఒక చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కావడం గర్వకారణంగా ఉంది. ఈ రోజున ఇక్కడున్న బీసీలందరూ పెద్దలందరూ అన్ని వర్గాలు బీసీలకు సంబంధించిన మహానాయకులందరూ ఈ విశాఖపట్నంలో ఉన్న చాలా కీలక నాయకులు మన విజయసాయిరెడ్డి గారి సమక్షంలో పార్టీలోకి రావడంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ రోజు నుంచి మీరందరూ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, మీకు మేమందరం కూడా ఆహ్వానం పలుకుతున్నాం, స్వాగతం పలుకుతున్నాం, మనం కలిసి పనిచేద్దాం. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతమో ఒక వ్యక్తో ఒక వర్గమో అభివృద్ధి చెందితే సరిపోదు, వెనుకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి, రాయలసీమ అభివృద్ధి చెందాలి అని చెప్పి ఉత్తరాంధ్రాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గాను విశాఖపట్నాన్ని రాయలసీమలో కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ గా కూడా ప్రకటించి ఒక చరిత్ర సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి గల్లీకి పడిపోయినట్టుగా 29 రాష్ట్రాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు 29 గ్రామాలకి నాయకత్వం వహిస్తూ జోలి పట్టుకు తిరుగుతూ ఉన్నాడు. విశాఖపట్నాన్ని క్యాపిటల్ గా ఇస్తానంటే వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకి ఈ ఎన్నికల్లో గట్టిగా మన వాణిని వినిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఈ ముఖ్యమంత్రి గారి వెనకాల నడుస్తామనే ఒక నినాదాన్ని మనం ఇక్కడి నుంచి బలంగా వినిపించాలి. 100% స్థానాలు మనం సాధించుకుని మన వాణిని విశాఖపట్నం ప్రాధాన్యతని తెలియజేయాలని చెప్పి కోరుతూ ఇప్పుడు పెద్దలు మిగతా పెద్దలు మాట్లాడతారు, దయచేసి సహకరించండి. ఎందుకు అడుగుతా ఉన్నానంటే పెద్దలు విజయసాయిరెడ్డి గారికి సమయం చాలా తక్కువ ఉంది, మాట్లాడిన తర్వాత వారు బయలుదేరతారు, మిగతా సమావేశం కంటిన్యూ అవుతుంది, సహకరించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. పెద్దలు, మంత్రి గారు చెప్పినట్టు మనం విశాఖపట్నం కార్పొరేషన్లో అదేవిధంగా మన ఉత్తర నియోజకవర్గంలో ఉన్న 17 కార్పొరేటర్ సీట్లను కూడా గెలుచుకుని జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని అంతేకాకుండా ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ పెద్దలు పూజ్యులు మన విశాఖపట్నాన్ని ఆహర్నిశలు విశాఖపట్నం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుచుంది. సభకు నమస్కారం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు గారికి, గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు కన్నబాబు గారికి, స్థానిక
పార్లమెంటు సభ్యులు గౌరవ ఎంవివి సత్యనారాయణ గారికి, రెహమాన్ గారికి, మాజీ శాసనసభ్యులు రెహమాన్ గారికి, రామకృష్ణారెడ్డి గారికి, అందరికీ సమావేశం జగన్నాథం గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాష్ట్ర రాజధానిని అమరావతిలో విజయవాడలో పెట్టాలన్నటువంటి నిర్ణయాన్ని మార్చి విశాఖపట్నం మన అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖపట్నంకి తరలించాలన్నటువంటి నిర్ణయం, హైకోర్టుని కర్నూలుకి తరలించాలన్నటువంటి నిర్ణయం ఈ దేశంలోనే కాదు ఎవ్వరూ కూడా ఏ నాయకుడు తీసుకోలేనంత విధంగా అంత ధైర్యంగా తీసుకున్నటువంటి నాయకుడు మన పార్టీ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ఇక్కడికి విశాఖకు తరలిస్తే విశాఖపట్నం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర పూర్తిగా వెనుకబడి ఉన్నటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్రకి మూడు జిల్లాలకి అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు జిల్లాల్ని చాలా సుందరంగా అభివృద్ధి చెందించాలి అన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖపట్నానికి మెట్రో రైలు ఇవ్వాలనని నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖపట్నానికి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. విశాఖపట్నానికి మంచినీటి సదుపాయం కల్పించాలి, విశాఖపట్నం జిల్లాకి సాగునీరు కల్పించాలి వ్యవసాయం కోసం అన్నటువంటి ఉద్దేశంతో పురుషోత్తంపట్నం నుంచి ఇక్కడికి విశాఖపట్నంకి నీరు తీసుకురావాలనని ఆ యొక్క ప్రాజెక్టును కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవి మాత్రమే కాకుండా విశాఖపట్నం జిల్లాలో మనం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి అన్నటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులందరూ కూడా విశాఖ వచ్చి విశాఖ సుందరాన్నన్నిటినీ కూడా ఆనందించాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో విశాఖపట్నం ఈరోజు ఉత్తరాంధ్ర ముఖ్యంగా అభివృద్ధి చెందాలనంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమవుతుందన్నటువంటి విషయం ప్రస్ఫుటంగా తెలుస్తా ఉంది. ఇక్కడికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలించాలన్నటువంటి నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ యొక్క జీవీఎంసీ ఎన్నికల్లో మీరందరూ కూడా విశాఖపట్నం జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మనకున్నటువంటి 95 స్థానాలు కనీసం మీరు గెలిపించినట్లయితే విశాఖపట్నం భారతదేశంలోనే ఒక అత్యుత్తమమైనటువంటి రాజధానిగా తీర్చిదిద్దుతానన్నటువంటి విషయాన్ని మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరుగుతూ ఉంది. కాబట్టి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉత్తరాంధ్ర ప్రజలు వెనుకబడి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉత్తరాంధ్రలో అభివృద్ధి, అటు తలసరి ఆదాయం, స్థూల ఆదాయం అన్ని విధాల సాధించాలి అని అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ యొక్క అభివృద్ధికి మీ అందరూ కూడా మనమందరం దోహదపడి కష్టపడి పనిచేస్తామనేటువంటి హామీ ఇవ్వాల్సిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇప్పటికే మీరు ఏదైతే మనం ఇక్కడ కృషి చేస్తున్నామో, జీవీఎంసీ ఎన్నికలను ఎదుర్కోబోతున్నామో, జీవీఎంసీ ఎన్నికల్లో
మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నటువంటిది వద్దు. మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకుందాం. మనం ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళినట్టయితే దానివల్ల నష్టం కలుగుతుంది కానీ లాభం జరగదు. ఎక్కడ కూడా ఏ అవకాశం వదలకుండా, ఎక్కడా కూడా మనం పొరపాటు చేయకుండా ప్రతి ఒక్క అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల మనసుల్ని ఆకర్షించే విధంగా మనం వ్యవహరించి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా శాంతి కాముకులు కాబట్టి ఎక్కడా అశాంతికి గురి కాకుండా రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో శాంతి భద్రతల సమస్య లేకుండా మన ఈ ఎన్నికలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీ అందరినీ మనసారా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మనం పార్టీలో చాలామంది ప్రముఖులు ఈరోజు జాయిన్ కావడం జరిగింది. దాంట్లో మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి గారు తదితరులు జాయిన్ కావడాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయనకి సభాముఖంగా ఆయనకి ఈ యొక్క మనం అందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే పిఎల్ఎస్ఎన్ ప్రసాద్, బులుసు జగదీష్, టిఎస్ఎన్ మూర్తి తదితరులు, రజక సంఘం అధ్యక్షులు ముఖ్యంగా సత్యనారాయణ గారు అందరూ కూడా ఈరోజు ప్రముఖులందరూ కూడా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వీరందరికీ కూడా ఇదే రకమైనటువంటి జాయినింగ్స్ ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా పార్టీలో చేరతారనని, మీరు సోమవారం నాడు ఇంకా చాలామంది ముఖ్య నాయకులందరూ కూడా పార్టీలో చేరబోతా ఉన్నారు, మన పార్టీకి ఇవన్నీ కూడా ఊతమిస్తాయన్నటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. జామి కృపాకర్ రావు గారి నేతృత్వంలో 350 మంది ఈరోజు ఎస్సీ నాయకులందరూ కూడా ఈరోజు జాయిన్ కావడం జరిగింది. వారందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారములు తెలియజేసుకుంటా ఉన్నాను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇస్తున్నటువంటి పరిపాలన ఇది, ఈ యొక్క జాయినింగ్స్ అన్నీ కూడా మంచి సుపరిపాలనకు ఆకర్షితులై ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. తప్పకుండా మనం విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నటువంటి విషయాన్ని గమనించుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తాను. ముందుకు రావద్దు, తర్వాత మీటింగ్ కమ్యూనిటీ అవుతుంది సార్. 2 మినిట్స్ లో అయిపోతుంది సార్, అందరూ హ్యాపీ ఇక్కడ అందరూ ఉన్నారు. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. 14వ వార్డు కే అనిల్ కుమార్. పద్మారెడ్డి. 25వ వార్డు సారిపల్లి గోవింద్. దయచేసి వాళ్ళకి సైడ్ ఇవ్వండి. సారి పద్మారెడ్డి, సారిపల్లి గోవింద్, పీల వెంకటలక్ష్మి, సారిపల్లి గోవింద్, సారిపల్లి గోవింద్, పీల వెంకటలక్ష్మి, ఆల లీలావతి, పీల వెంకటలక్ష్మి, ఆల లీలావతి. దయచేసి కార్పొరేట్ అభ్యర్థులు సైడ్ ఇవ్వండి. ఆల లీలావతి, యశస్త్రీ, 43వ వార్డు 44వ వార్డు బాణాల శ్రీనివాసరావు గారు. 44వ వార్డు బాణాల శ్రీనివాస సార్. సార్ కొంచెం వెనక్కండి మంత్రి సార్, కొంచెం మీరు అటు ఉండండి సార్. మీరు మీరే మీ మాగు బాణాల శ్రీనివాస్ గారు.
45వ వార్డు కట్టమూరు సతి, 47వ వార్డు హనోక్. అదేవిధంగా పైడి రమణ గారికి కూడా ధన్యవాదాలు. 46వ వార్డు కట్టమూరు సతీష్, 47వ వార్డు గుత్తులు కమలాదేవి, కామేశ్వరి శంకర్రావు, అల్లు శంకర్రావు 49వ వార్డు అల్లు శంకర్రావు, 50వ వార్డు వి ప్రసాద్, 50వ వార్డు వి ప్రసాద్, 51వ వార్డు రెయ్య వెంకటరమణ, 53వ వార్డు బర్కత్ అలీ, 54వ వార్డు చల్ల రజని, 55వ వార్డు కేవి శశికళ, 17 నియోజకవర్గంలో 17 సీట్లలో 12 కులాలకి మనం కార్పొరేట్ టికెట్లు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇంత సామాజిక న్యాయం మనం గతంలో ఎప్పుడైనా పేపర్లోని మాటల్లో 12 కులాలకు ఇచ్చిన ఘనత పెద్దలు విజయసాయి రెడ్డి గారికి, మన మంత్రివర్యులకి, జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. కాబట్టి మనం అందరం కూడా 17 సీట్లని సంపూర్ణ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ. మరి మీటింగ్ కంటిన్యూ చేసుకుందాం. పెద్దలు జాయినింగ్స్ ఉంటాయి. అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు సేనాపతి ఏదో ఉన్నాయి రాజు.